టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే మీ ఫేవరెట్ సీరియల్స్ ని సన్ నెక్స్ట్ యాప్లో చూడండి. ఇండియాలో వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంట్లో నిశ్చితార్థం పెట్టుకుని అన్ని పనులు మీరే చెయ్యాలంటే ఎలా? ఇద్దరు పనోళ్ళని ఎవరినైనా పెట్టుకోవచ్చు కదా. ఎందుకమ్మా అనవసరమైన ఖర్చు? ఇంట్లో మేం ఖాళీగానే ఉన్నాం కదా, మేం చేయమా ఏంటి? కాదనడం లేదు, కానీ చేతి కింద ఇంకో మనిషి ఉంటే మంచిది కదా. అత్తయ్య గారు చెప్పిన దాంట్లో తప్పే ఉంది. శుభకార్యానికి కూడా పరాయవేళ చేత పనిచేస్తే ఎలాగే? చూడు, నా బిడ్డ నిశ్చితార్థం కాబట్టి నేను కష్టపడాలి, వాళ్ళ చెల్లెల కోసం రాము రఘు కష్టపడాలి. మన చేతులతో మనం అలంకరిస్తే ఆ ఆనందమే వేరు, ఆ అందమే వేరే. కరెక్టే చెప్పావు నాన్న. మన ఇంట్లో ఎవరో వచ్చి పనిచేయాల్సిన అవసరమే ఉంది? నేనైతే ఒక్కనే చేద్దాం అనుకున్నాను. మన పని మనం చేసుకుంటాం. సర్లే సర్లే, తలా ఒక చెయ్యి వేస్తేనే పనులు ఇంకా అవ్వలేదు. నువ్వొక్కడివే చేస్తే ఇంకెప్పుడవ్వాలి? సరే కానివ్వండ్రా. చెరువులు నిండితే చేను పండుద్ది, మనసులు నిండితే పండగ అవుద్దని సంతోషంగా తలా ఒక చెయ్యి వేస్తే ఈ పనులు ఎంతసేపు క్షణంలో అయిపోవు. అత్తయ్య, మీకొక మాట చెప్తాను, తప్పుగా అనుకోవద్దు. చెప్పు. ఈ నిశ్చితార్థం అయ్యే వరకు దయచేసి మీరు ఏ సామెతలు చెప్పొద్దు. పూర్ణిమతో గాని ఇంకెవరితోనైనా గాని దేని గురించి మాట్లాడకండి. మాట పెరిగి మళ్ళీ లేనిపోని సమస్యలు చుట్టుకుంటాయేమో. శివయ్యా, చూసావట్రా నీ పెళ్ళాం ఏముంటుందో, నేనేం మాట్లాడకూడదంటరా? తను చెప్పిన దాంట్లో తప్పే ఉందమ్మా. శుభం అని నిశ్చితార్థం చేసుకుంటున్నాము. నువ్వేమైనా సామెతలు చెప్పావనుకో, వాళ్ళు అలగటం, వీళ్ళు కోప్పట్టడం, ఈ సమస్యలన్నీ ఎందుకు? ఈ ఒక్కరోజు కాస్త నోరు మూసుకుని మౌనంగా ఉండవే. ఒరేయ్ ఒరేయ్, నువ్వు కూడానా? ఒరేయ్, మీరందరూ కలిసి ఈ రోజు నాతో మౌనవ్రతం చేయించాలనుకుంటున్నారన్నమాట. సరే కానివ్వండి కానివ్వండి. సర్లే గాని, ఇప్పుడు ఓ కట్ట తవలపాకులు తీసుకొచ్చి నోట్లో కుక్కేస్తా. అయ్యో, ఒరేయ్ నువ్వు కూడా ఏంట్రా? సరే కానివ్వండి. ఇదిగో కానివ్వండి కానివ్వండి అంటే గాని మా మొహాన్ని కొంచెం కాఫీయో టీయో తెచ్చివచ్చుగా. పూలు కట్టినందుకే కాఫీ ఇవ్వాలి అంటే మరి వంటగదిలో పొద్దున్నుంచి సాయంత్రం వరకు పనిచేస్తూనే ఉంటాం. మాకేమిస్తున్నారు మీరు? కరెక్టే కదా అన్నా. రే, నువ్వు ఊరుకోరా. నువ్వు అలా సమర్థించావనుకో, మీ అమ్మ రేపటి నుంచి నన్ను కాఫీ పెట్టమంటుందిరా బాబు. అలా అనేదాన్నే అయితే బాగానే ఉండేవాళ్ళు మీరు. రాము కూడా ఇవ్వమ్మా. రాదా, ఎప్పుడొచ్చావు? మరి నా చెల్లెలకి నిశ్చితార్థం అంటే నేను ఇంట్లో కూర్చుని ఉంటానా ఏంటి? నేను ఎప్పుడూ వచ్చాను. బామ్మా కాఫీ తీసుకో. అవును కృష్ణడి, ఈ పాటికి వచ్చే ఉండాలన్నయ్యా. అమ్మా గీత. ఏంటి బాబాయ్? అల్లుడి గారు చేయించిన బ్రాస్లెట్ ఉంది కదా, అది ఒకసారి తీసుకొస్తే దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి ఇచ్చేస్తానమ్మా. అలాగే, ఇప్పుడే తీసుకొస్తాను. ఐషు, ఇందాక పిన్ని వాళ్ళకి బ్రేస్లెట్ చూపించాను కదా, ఎక్కడ? ఇక్కడే ఉందిలే. ఏంటి కాబోయే శ్రీవారి గురించి కలలు కంటూ కూర్చున్నావా? అదేం లేదులే వదిన. ఈ సిగ్గు కాస్త పెళ్ళయ్యే వరకు దాచిపెట్టుకో. సరే ఒక్క నిమిషం ఉండి వస్తాను బాబాయ్. Thank you.
అమ్మా గీత ఇదిగో మా బ్రాస్లెట్. మీ ప్లాన్ చెడగొట్టింది నేనే. ఐషు లోపలుందా? త్వరగా పదండి. ఐశ్వర్య లోపలికి వెళ్ళి తలుపు గడేసుకుంది. ఐశ్వర్య నా వల్ల ఎందుకన్నయ్యా మీకు అవమానాలు? నేనుంటేనే కదా మీకు బాధ. నన్ను క్షమించన్నయ్యా. ఐశ్వర్య 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 ఐశు పడుకో దిమ్మడి. ఎంత పని చేసావే ఎందుకా నిన్ను? నా కడుపున నవమాసాలు మోసుకంది. నా బంగారు తల్లి ఎంత కష్టం వచ్చిందని ఇంత పని చేసావే? ఏంటమ్మా ఇది? ఎవరు ఏదో అన్నారని ఇలా చేస్తావా? ఎంత పిచ్చి పని. ప్రాణానికి ప్రాణంగా నిన్ను పెంచుకుంటే నువ్వు ప్రాణం తీసుకుంటావా అమ్మా? మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళడానికి నీకు ఎలా మనసు వచ్చింది? ఏంటి నువ్వు చేసిన పని? నిన్ను ఆవేశపడకు. ఏంటి నువ్వు చేస్తున్న పని? కూతురు మీదే చేయి చేసుకుంటావా? అందులోనూ ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఏదో ఏదో సర్ది చెప్పాలి గాని ఏమిటి బావా ఈ ఆవేశం? లేకపోతే ఏంటి బావా, గుండెల మీద పెట్టి పెంచుకుంది, ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకుంటానుకో. ఇది చేస్తే ఇంట్లో ఎవరైనా బతుకుతారనుకుందా? దీనికోసమే కదా బావా మాకంత స్థాయి లేకపోయినా ఇదిగో వీడు వాడు నేను అందరూ కష్టపడి అప్పు చేసి దీన్ని పెళ్లి చేయాలనుకున్నాం. అయ్యో మీరు ఉండండి మావయ్య, పెద్దన్న బాధలో ఉన్న పిల్లని ఇంకా బాధ పెడుతున్నారు మీరు. సమయానికి చూశారు కాబట్టి సరిపోయింది, లేకపోతే మమ్మల్ని అన్యాయం చేసి పోయేదానివి కదమ్మా. చదువుకున్న దానివి, ఎవరో ఏదో మాట్లాడారని ఇలాగే ప్రాణాలు తీసుకుంటారా? నన్నేం చేయమంటా వదిన? ఇప్పటి వరకు వచ్చిన సంబంధాలన్నీ చెడిపోయాయి. నష్ట జాతకురాలని అంటున్నారు, ఇప్పుడు ఈ సంబంధం కూడా చెడిపోయిందంటే ఇంక నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఇది నష్ట జాతకురాలు కాబట్టి దీనికి పెళ్ళవ్వలేదని నలుగురు నాలుగు మాటలు అంటారు.